మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసు క్రీస్తునామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క ఆత్మీయ ఎపిసోడ్స్ ద్వారా లేదంటే ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం మంచిది గత దినాల్లో దగ్గర దగ్గరగా రెండు వందల పది పైన ఎపిసోడ్లు చేయడానికి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మేము దేవునామాన్ని మహింపరుస్తున్నాం ఈ యొక్క ఛానల్ను ఈ విధంగా రన్ చేయడానికి ఈ యొక్క యాజమాన్యం చాలా కష్టపడుతూ ఉన్నది వారిని బట్టి కూడా నేను నామాన్ని మహింపరుస్తున్నాను ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరికీ తెలిసిన విధంగా పాటలు వీటన్నిటికన్నా ప్రాముఖ్యత వాక్యానికే ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యం మనందరం విందాం ఎవరెవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు మీరు వీక్షిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం మన ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమ ఉపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామమునకు వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం మస్ట్ ఇంక్రీజ్ అనే ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రజలందరూ మరి ముఖ్యంగా నెల్లూరు వాసుల ప్రజలకు నాయన ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా సువార్తను అందిస్తున్న నీ సేవకుణ్ణి నీ పక్షంలో నిలవబెట్టి నీ మాటలు మేము వినటుకు నీ సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం అట్టి వాక్యమును మేము గ్రహించి ఆ వాక్యమును మా జీవితాల్లో అన్వయించుకుని దేవా నీ యొక్క కృపను దీవెనలు మేము పొందులాగున ఈ ప్రోగ్రాం ద్వారా అనేకులు నీ వైపు తిప్పుటకు రక్షణను పొందుటకు నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రత్యేకించి నాయన ఎందరో నైనా నీ వైపు పుట్టుకు ఈ కార్యక్రమము బహుబలంగా వాడుతున్నందుకు కూడా నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకున్నాం దేవా మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకుంటున్నాం మరి ఎక్కువగా నైనా నీ బోధ చేయుచున్న నీ సేవకుణ్ణి నీ చేతికి సమర్పించుకుంటూ తిరిగి మేమందరము కలిసి మరి యొక్క ఎపిసోడ్లో నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ మాకోసం ప్రాణం పెట్టి తిరిగి రానయనున్న యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి దేవుని స్తోత్రం యేసుక్రీస్తునామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లోకాసు వార్త ఇరవై రెండు వచ్చాయము అరవై వచనాన్ని అని చదువుకుందాము లోకాసు వార్త ఇరవై రెండు అరవై అందుకు పేతురు అయ్యా నీవు చెప్పినది నాకు తెలియదు అని అన్నాడు అతడు ఇంకనూ మాట్లాడుతుండగా వెంటనే కోడి కోసింది అతడు ఇంకనూ మాట్లాడుతుండగానే వెంటనే కోడి కూసింది ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట బట్ పీటర్ సెడ్ మ్యాన్ ఐ డోంట్ నో వాట్ ఆర్ టాకింగ్ అబౌట్ అండ్ ఇమ్మీడియట్లీ వైల్ హీ వాజ్ స్టిల్ స్పీ స్పీకింగ్ ద రూస్టర్ క్రోడ్ దేవని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఈ మాట లాంటి మాట లేక అతను మాట్లాడుతుండగా జరిగినటువంటి మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను పేతురు మాట్లాడుతుండగా పేతురు మాట్లాడుతాడు పేతురు అందరికన్నా ఎక్కువ మాట్లాడే స్వభావం కలిగిన వాడు మిగతా శిష్యుల్లో ఒక యోహాను గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పత్రికలు కానీ లేకపోతే కొత్త నిబంధనలో రచనలు ఏం చేయలేదు కానీ పేతురు గారు రెండు పత్రికలు అనగా ఐదు ప్లస్ మూడు ఎనిమిది అధ్యాయాలు ఉన్నటువంటి రెండు పత్రికలు రాశాడు యోహాను గారు ఐదు అధ్యాయాలు ఉన్న పత్రిక తర్వాత ఒక అధ్యాయం ఒక అధ్యాయం మొత్తం ఏడు అధ్యాయాలు తర్వాత ఇరవై రెండు అధ్యాయంలో ఉన్నట్టు ప్రకటన గ్రంథం రాశాడు సరే వాటన్నిటిలోకి మనం వెళ్ళం లేదు కానీ మన పాయింట్ ఏంటంటే పేతురు దుడుకు స్వభావం కలిగిన వాడు తొందరపాటు కలిగిన వాడు త్వరగా మాట్లాడగలిగిన వాడు కొంతమందికి వాళ్ళు అతి భాషలుగా ఉంటారు ఎక్కువగా మాట్లాడే వాళ్ళుగా ఉంటారు కొంతమంది మిత భాషలుగా ఉంటారు మనం ఎంతవరకు అడుగుతామే బాగున్నారా బాగున్నారా అంతవరకే తప్ప వాళ్ళు కలబోసుకొని కలివిడిగా ఏం మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వీళ్ళతో అతి భాషలతో కూడా సమస్యలు ఉన్నాయి మిత భాషలతో కూడా సమస్యలు ఉన్నాయి కానీ అతికి లేకపోతే మితకి మధ్యలో ఏదైనా ఉన్నట్లయితే అదైతే మధ్యస్థంగా తటస్థంగా ఉన్న వాళ్ళతో సమస్య లేదు సరే ఏదో ఉన్నప్పటికీ దేవుని సేవకులమైన మేము కూడా లేకపోతే అక్కడక్కడ వాక్యాలు బోధించి టీవీలో వర్తమానం అందించేటువంటి మేము కూడా కొన్ని సందర్భాల్లో అతి భాషలంగా లేకపోతే ఎక్కువ మాట్లాడేవాళ్ళుగా ఉంటాం ఎక్కువ మాట్లాడడం అంత శ్రేయస్కరం కాదు కొన్నిసార్లు భౌతికంగా వారసత్వంగా బిడ్డలకి తల్లిదండ్రుల నుంచి వచ్చే లక్షణము అతిగా మాట్లాడడం ఎక్కువగా మాట్లాడడం ఎక్కువగా మాట్లాడేవారు తక్కువగా ఆలోచిస్తారని తక్కువగా మాట్లాడేవారు ఎక్కువగా అన్నట్టుగా చెప్తారు సరే ఏదేమైనప్పటికీ వీటిలోకి వెళ్ళలేదు ఇక్కడ జరిగిన విషయము రెండు మూడు సార్లు లేకపోతే మూడు సార్లు ఒక ఇన్సిడెంట్ మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం మంట వెలుతురులో ఒక చిన్నమ్మాయి చెప్పింది తర్వాత ఒకతో చెప్పాడు నువ్వు కూడా అతనితో కూడా ఉన్నావు అని చెప్పి చెప్పాడు తర్వాత మరొక వ్యక్తి మూడోసారి నీవు గలలీయుడు కాబట్టి బహుశా వాళ్ళతో ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా అన్నాడు రెండు సార్లు వాళ్ళు చెప్పినప్పటికీ అతనికి ఏం నష్టం జరగలేదు కాబట్టి ఇంకేమైనా జరిగినా వాళ్ళు గుర్తించినా వాళ్ళు మాట్లాడినా నువ్వు ఉన్నావని నింద వేసినా లేకపోతే నిందగాదిలేండి అది నిజమే నింద వేసినట్లుగా అలా మాట్లాడినప్పటికీ ఏం జరగ జరగలేదు కనుక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పేతులు జాగ్రత్తగా ఉండకుండా మూడో సందర్భంలో కూడా బొంకిన సందర్భాన్ని మనం చూస్తున్నాం చాలాసార్లు మనం చా మనలో చాలామంది ఊరిని అబద్ధాలు చెప్తుంటారు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంటారు ఏదైనా అత్యవసరమైన సందర్భంలో అబద్ధం చెప్పచ్చు కానీ చెప్పమని కాదు నా ఉద్దేశం కానీ చాలాసార్లు అబద్ధాలు చెప్పేవాళ్ళుగా ఉన్నారు అబద్ధికుని కన్నా దరిద్రుడు మేలు అని దేవుని వాక్యంలో రాయబడింది ఆయన చోట్ల విశ్వాసులే కాదు దేవుని సేవకుల్లో కూడా నేను కొంతమందిని గమనించాను ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మరి అబద్ధాలు చెప్పడం ఎక్కువైపోయింది అది చాలా విచారకరమైన విషయం నేను ఒకసారి విజయవాడ నుంచి నేను బస్సులో వస్తున్నాను బస్సులో వస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న అతను ఫోన్ చేసి అవతల నుంచి అడిగారు ఎక్కడున్నామని ఆయన కావల్లో బస్సు ఉండగానే ఆయన అంటున్నాడు ఇప్పుడే నెల్లూరు దిగాను నెల్లూరు దిగి నిన్ను గలవబోతున్నాను అంటున్నాడు ఆయన నేను ఆశ్చర్యపోయాను బస్ స్టాండ్లో ఉండగా నెల్లూరులో దిగానని చెప్తున్నాడు నేను అనుకున్నాను ఒకవేళ ఈయనకి ఏమైనా కన్ఫ్యూజ్ అయిపోయాడమో లేకపోతే అయినా దిగలేదు కదా అని అన్నట్టుగా ఆలోచించి ఏ సార్ ఎక్కడ దిగుతారు మీరు అంటే నెల్లూరు అండి అన్నాడు ఇది కావలే కదా మీరు నెల్లూరులో దిగానని చెప్పారంటే అలా చెప్పాలి సార్ కొన్ని వాళ్ళన్నీ చూస్తున్నారా ఏంటి అని అన్నాడు చాలాసార్లు ఈ మొబైల్ వచ్చినప్పుడు మనం లేనిపోని అబద్ధాలు చెప్పడం మనకు ఒక వాడుక మారింది అబద్ధాలకు దూరంగా ఉందాం సత్యాన్ని పలుకుదాం క్రీస్తుకు విరోధంగా మనం అబద్ధాన్ని మాట్లాడకూడదు ఎవరు తెలిస్తే వీళ్ళంతవరకు సత్యాన్ని పలికే వాళ్ళుగా ఉండాలి సత్యం పలికేటువంటి పెదవుల్ని అబద్ధములాడని పెదవులని దేవుడు కోరుకుంటాడు అబద్ధములాడే పెదవులను ఆయన అసహించుకుంటాడు ఎహోవాకు అసహ్యమైన వాటిల్లో ఒకటి అబద్ధం ఉన్నటువంటి వాటిలో ఒకటి ఏంటంటే అబద్ధం ఆడేటువంటి నాలుక లేకపోతే పెదవులు వాటిని ఆయన అసహించుకుంటాడు వాటిని ఏమాత్రం ఆయన అంగీకరించలేడు అందుకనే యషియా గారు ఉన్నారు యషియా గ్రంథం ఆరో వచ్చాయంలో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో నివసిస్తున్న వాణ్ణి అనగా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళు అపవిత్రమైన పెదవులు నానారా అనరాని మాటలు అనగలిగేటువంటి వాళ్ళు నేను కూడా అలాంటి వాణ్ణి కనుక నాకు ఇప్పుడు శుద్ధీకరణ కావాలి అని దైవ సాన్నిధ్యంలో ఒక అవసరతను ఆత్మీయ అవసరత గుర్తించినప్పుడు బలిపీఠం దగ్గర నుంచి అగ్నిని తీసుకొని వచ్చి నిప్పు కణికని నిప్పుని తీసుకొని వచ్చి అతని పెదవులకు తాకించడం వల్ల అతడు పవిత్రుడయ్యాడు పరిశుద్ధుడయ్యాడు అనేటువంటి సంగతి మనం చూస్తున్నాం సరే ఇక వాటిలోకి వెళ్ళలేదు కానీ అతడు ఇంకనూ మాట్లాడుతుండగా మన టైటిల్ మన మాటలకు కొద్దిగా స్పీడ్ బ్రేక్ వేయాల్సినట్టు అవసరం ఉంది మన మాటలకు కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉంది మన మాటలు కొన్ని కొన్నిటికి కామా పెట్టాల్సి ఉంది పులిస్టాప్ పెట్టి మౌనంగా ఉండమని కాదు దేవుడు మనకు నోరు ఇచ్చింది మాట్లాడడానికే కానీ చాలాసార్లు మనం నోరుంది కదా అని ఏదేదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉన్న విషయాలు లేని విషయాలు లేని విషయాలు కూడా కల్పించి లేకపోతే ఊహించి చెప్పడం విచారకరమైన విషయం మనం అలా చెప్పని చెప్పకూడదు దేవుని బిడ్డల యొక్క పద్ధతి కానే కాదు అబద్ధము చెప్పించేది దురాత్మ అబద్ధములకు జనకుడు అపవాది కనుక అబద్ధములు అనేవి విశ్వాస జీవితంలో ఏమాత్రం ఉండకూడదు వాడు సత్యమునే పలకాలి అది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం మాటలకు విరామం నీ మాటలకు నీ సొంత చిత్తముతో నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి మాటలకు కాస్త నువ్వు బ్రేక్ తీసుకొని దేవు చిత్తాన్ని వెల్లడి చేసేటువంటి దేవుని చిత్తాన్ని బయలుపరిచే మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అనగా లౌకికమైన మాటలు ఆపివేసి ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అనగా నిన్ను గురించి నువ్వు మాట్లాడడం ఆపేసి ప్రభువుని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది నిన్ను గురించి నువ్వు మాట్లాడడం ఆపివేయాల్సిన అవసరం ఉంది కొంతమంది లేచే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు కాదు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం కాదు మన గురించి మనం చెప్పుకోవడం కాదు మనం అందరము మీరు నేను అందరం కలిసి ప్రభువుని గురించి మాట్లాడే వాళ్ళమైతే ఆ సంభాషణ అద్భుతంగా ఉంటుంది ఆ సంభాషణ వినేవాడికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆత్మీయ క్షేమాభిద్ధి కలుగు చేస్తుంది సేపటికి నేను గొప్ప ఉండండి నేను అంతసేపు ప్రార్థన చేస్తాను నేను ఇంతసేపు ప్రార్థన చేస్తాను నేను ప్రసంగం ఇలా చేస్తాను నేను ప్రసంగం కోసం ఇలా సిద్ధపడతాను అని మీ సొంత డబ్బాలు కొట్టుకుంటూ ఉంటే దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు అది వినేవాడికి ఏమాత్రం ేమాభివృద్ధి కలుగు చేయదు మాబోటి దేవుజనులు వేదిక నెక్కి ఏమేమో వెర్రి మాటలు మాట్లాడుతుంటాం నేను కూడా కొన్నిసార్లు దుడుగ్గా అది ఇది లేనిపోలేని ఆవేశంతో చెప్తుంటాను నేను ఈ ఆవేశాలు ఇవన్నీ పనికిరావు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అబద్ధాలు ఆడడానికి ప్రసంగ వేదికను ఒక వేదికగా మార్చుకోకూడదు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను సరే దేవుని స్తోత్రం మనకి ఇక్కడ ఆలోచిస్తున్నమాట అతడు మాట్లాడుచుండగా ఒకటి కోడి కూచింది పేతులు మాట్లాడుచుండగా కోడి కూసింది అనగా కోడి ఎందుకు కూచింది కోడి సాధారణంగా తెల్లవారుతుంది అనడానికి జనులను నిద్రలేపడానికి అది కూస్తుంది అనేటువంటి సంగతి మనకు తెలుసు అనగా ఆ తీర్పులు అనగా యేసు ప్రభువున గచ్చమనే తోటలోంచి పట్టుకొని పోవడం ఇవన్నీ ఇంచుమించు రాత్రి అంతా జరుగుతున్నాయి అనగా నిద్ర లేకుండా ఈ పరిస్థితులు అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి సంగతి లేకపోతే అక్కడికి ఇక్కడికి యేసుని తిప్పుతున్నారు తీర్పు కోసం అనేటువంటి విషయాలు మనకు తెలిసిందే కానీ ఆ సమయంలో గారు మూడు సార్లు బొంకాడు మూడు సార్లు అబద్ధం ఆడాడు యేసుప్రభు ముందుగానే చెప్పాడు కోడి కూస్తుంది అని చెప్పాడు కోడి ఖచ్చితంగా కూసింది అనగా ఇక మీదట మాట్లాడేవాడు జాగ్రత్తగా మాట్లాడు అబద్ధాలు మాట్లాడుతూ సత్యమునే మాట్లాడు అని అన్నట్టుగా కోడి ప్రసంగం చేసినట్టే కోడి ప్రసంగం చేసినే కాదు నా మాటలకు ఉద్దేశం కోడి యొక్క కోత ద్వారా కోడి కోత పేతురుకిచ్చిన సందేశం ఏంటంటే ఇక మీదట టెల్ నో మోర్ లైస్ టెలి లైస్ నో పాప అని ఇంగ్లీష్లో ఉన్నటి పాత పా పద్యంలో లేకపోతే రైమ్లో ఉన్నట్టుగా దేవుని బిడ్డలమైన మనం అబద్ధాలు చెప్పవలసిన వాళ్ళం కాదు అబద్ధాలు చెప్పనే చెప్పకూడదు దేవుని స్తోత్రం మనకి ఆలోచిస్తున్నమాట అతడు మాట్లాడుచుండగా జరిగిన విషయం ఒకటి కోడి కూసింది మరొక రెండు సందర్భాలను కూడా నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఇదే లూకా వార్తలో తొమ్మిదో వచ్చాయము ముప్పై నాలుగో మనం గమనిస్తే లూకా వార్త తొమ్మిదో వచ్చాయో ముప్పై నాలుగో ఆ వచనములో రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు పేతురుని యోహాన్ని వాళ్ళని తీసుకొని పోయిన సందర్భం నేను ఇక్కడ చదువుతున్నాను మీ బైబిల్లో కాస్త తేడాగా ఉండొచ్చు అతడు ఈ మాటలు అంటుండగా మేఘం ఒకటి వారిని కమ్ముకుంది వాళ్ళు మేఘంలో ప్రవేశించినప్పుడు భయపడ్డారు అతడు ఈ మాటలు అంటున్నప్పుడు ఏ మాటలు అంటున్నప్పుడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే పైన వచనంలో గమనిస్తే వారు ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుండగా పేతురు యేసుతో యజమాని మనం ఇక్కడ ఉండడం మంచిది మేము మూడు పర్ణశాలలు చేస్తాము నీకు ఒకటి ఏలియాకు ఏలియాకొకటి అని చెప్పుతున్నాడు అతను ఏం చెప్తున్నాడు తెలియకుండా అన్నాడు అతడు ఈ మాటలు చెప్పుతుండగా లేకపోతే ఈ మాటలు అంటుండగా పలుకుతుండగా మళ్ళా ఇంకో సందర్భం ఒకటి అతడు మాటలు చెప్తుండగా అతడు మాట్లాడుతుండగా కోడి కూసింది అతడు అబద్ధికుడు ఏసు చెప్పిన ప్రవచనం నెరవేరింది అనేటువంటి విషయాన్ని ఆ కోడి కోత ద్వారా మనం అర్థం చేసుకున్నాం అతడు ఇంక నువ్వు ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కోడి అతని నోరు ముయించింది అతడు వెలుపలేకపోయి సంతాపపడి ఏడ్చాడు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం చాలాసార్లు అబద్ధాలు చెప్తాం మనం సంతాప పడతాం పాపం చేస్తాం పశ్చాత్తాపడతాం ఏమైనా వాక్యంలో లేకపోతే లౌకికంగా మనం ఆలోచిస్తే అడుసు తొక్కనేలా లేకపోతే కాలు కడగనేలా అన్నట్టుగా చేతులు గాలిన తర్వాత మనం ఆకలు పట్టుకున్నట్టుగా మనం ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు వీళ్ళంతవరకు అడుసు అనగా బురదలో కాలు వేయకుండా ఉండాలి కడుక్కో ఒకవేళ మరి బురదలో కాలు వేస్తే కడుక్కోవాలి కానీ అదే పనిగా మనం బురదలో కాలు వేయడం కడుక్కోవడం అనేది అది మన వాత బురద అంటే పాపం పాప పాపపు బురదలో మనము మన ఆత్మీయ అడుగులు వేసినప్పుడు మనం పశ్చాత్త పడాలి పంది చేత పోల్చ ఎందుకు పోల్చబడుతున్నారంటే పేతురు పత్రికలో అపోస్తల పేతురు గారు ఇదే అంటారు కొంతమంది పందిలాంటి వాళ్ళు కొంతమంది కుక్కలాంటి వారు అంటున్నాడు పందిలాంటి వారు అంటున్నాడంటే బురదలో పొలాడేవాళ్ళు కుక్క లాంటి వాళ్ళు అంటే వాంతిలో పొరలాడేటువంటి వాళ్ళు అనగా బురదలో పాపంలో పొరలాడుతూ రెండోది తాము కక్కినటువంటి తాము విడిచిపెట్టిన వాటిని వాటితోనే కాలం గడిపేవాళ్ళు విడిచిపెట్టే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటున్న వాళ్ళు నేను ఒకవేళ నేను దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటే ఒకవేళ నేను బాప్తీజం తీసుకోకుండా ఉంటే నేను గుడికి రాకుండా ఉండింటేనా నేను ఇలాగా మారకుండా ఉండింటే అని వాళ్ళు గతాన్ని జ్ఞాపకం చేసుకుని నేను అప్పుడు ఇలా చేశాను ఇప్పుడు ఇలా చేసిన అప్పుడు ఇలా దొంగతనం చేశాను వాళ్ళు ఇలా కొట్టాను వాళ్ళని ఇలా ప్రేమించాను అనే గతంలో ఉన్నటువంటి అసహ్యమైన విషయాలను కూడా వాళ్ళు ధ్యానిస్తున్నట్టుగా మాట్లాడడం విచారకరమైన పరిస్థితి దేవుని స్తోత్రం మనకి ఆలోచిస్తున్న మాటలు మాటలకు విరామం కావాలి ఒక బ్రేక్ కావాలి మనం ఏమంటే అవి మాట్లాడడానికి వీల్లేదు దేవుని వాక్యంలో రాయబడింది విస్తారమైన మాటల్లో ఉండక మానదు లేదా దోషం ఉంటుంది క్లుప్త మాటల్లో లేవా అంటే క్లుప్త మాటల్లో కూడా ఉండే అవకాశం ఉంది మీ సంభాషణ ఉప్పు వేసినదిగా కృపాసహితముగా ఉండాలి ఎపేసి పత్రికలో నాలుగో అధ్యాయంలో రాయబడింది సరసోక్తులు లేతే బూతులైనను లేదా వాళ్ళతో కూడినటువంటి ఆటపాటలు లేకపోతే ఈ మాటలు ఇవన్నీ మనకు రాకూడదు ఇవన్నీ పరిశుద్ధులకు తగినవి కాదు అంటాడు ఏ మరొక చోట అంటాడు వినువారికి క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు ఏదో కాలక్షేపం కోసం మాటలు మాట్లాడకూడదు క్రీస్తులు మహిమపరచడం కోసం మనం మాట్లాడాలి కానీ కాలక్షేపం కోసం మాట్లాడుతున్నటువంటి క్రైస్తవులు వాళ్ళు ఇంకా ప్రభు ప్రభుని ఎరిగిన వాళ్ళు కాదు ప్రభు మార్గంలో నడుస్తున్నవారు కాదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఆలోచిస్తున్న మాటలు అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదే దీన్నే ఒక లేకపోతే ఆ టైటిల్ కింద లేదా సబ్ టైటిల్గా మనం ఇలా పెట్టుకొని అతడింకనూ మాట్లాడుతుండగా అతడు అతడింకనూ మాట్లాడుతుండగా ఒకటి కోడి కూసింది రెండోది అతడింకనూ మాట్లాడుతుండగా కారు మబ్బు లేదా కారు మేఘం కమ్మింది వారు మేఘంలో ప్రవేశించారు వారు మేఘంలో ఎలా ప్రవేశించారో మనకు తెలియదు కానీ వారు మేఘంలో ప్రవేశించారు అంటే దానర్థం ఒక మనిషి మేఘంలో ప్రవేశించేటువంటి అవకాశం లేదు వాక్యాల్లో దేవుడు అన్నాడు నేను వారి ప్రార్థన వినకుండా మేఘముతో నన్ను కప్పుకుందును అంటాడు అనగా మేఘం చేత మేఘం దుప్పటి లాంటిది మేఘం ఒక వస్త్రం లాంటిది దాంతో కప్పుకోవచ్చు అని కాదు దాని అర్థం అలంకార రీతిగా దాని అర్థం ఏంటంటే మీకు లేకపోతే నాకు మధ్యలో మీ ప్రార్థనకి నేను ఆలకించడానికి మధ్యలో ఒక మేఘ ఒక అడ్డుగోడని పెట్టుకుంటాను ఒక మేఘ మేఘాన్ని ఉంచుకుంటాను నాకు వినడం ఏమాత్రం ఇష్టం లేదు నేను వినడం లేదు నేను వినను అని చెప్పడానికి మేఘాన్ని కప్పుకుంటాను అన్నట్టుగా చెప్పాడు అంతవరకే కానీ అక్షార్థంగా మేఘాన్ని కప్పుకోవడం కాదు అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచించాలి మేఘములో ప్రవేశించాడు అంటే మేఘమును అక్షార్థంగా ప్రవేశించారని కాదు దానికి వేరు వేరు వ్యాఖ్యానాలు చేయడానికి వీలు లేదు ఒక వాహనం లాంటిదనో దానిలో ప్రవేశించాడని కాదు దాని అర్థం మేఘంలో అంటే మేఘము వారికి కనబడనీయకుండా లేకపోతే ఈ వైద్యుడైనటువంటి లూకా చెప్తున్న మాట ఉద్దేశం ఏంటంటే మేఘం వారిని కమ్మినట్లుగా కప్పినట్లుగా ఉంది అని చెప్పడమే అతని యొక్క ఉద్దేశం కారు మేఘం లేకపోతే కర్రీ మబ్బు కారు మేఘము వాళ్ళని కమ్మింది ఎప్పుడు అంటే అతడు ఇంకోను మాట్లాడుతుండగా నజరేని గురించి మాట్లాడకుండా నిర్మాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏసు ఒక్కని గురించి మాట్లాడకుండా ఏసుతో పాటు ఏసుతో పాటు ఏలియాను గురించి యేసుతో పాటు మోషేను గురించి మాట్లాడినప్పుడు అప్పుడు అతను ఇక మాట్లాడింది చాలు ఇక నోరు ముసుకో ఇక ఆపేసే నీ మాటలు స్టాప్ అన్నట్టుగా పైనుంచి ఒక శబ్దం వినిపించింది ఆ శబ్దం చెప్పింది ఈయన నా ప్రియకుమారుడు ఏసు నా ప్రియకుమారుడు మోసే నా ప్రియకుమారుడు కాదు ఏలియా నా ప్రియకుమారుడు కాదు మోసే దాసుడు ఏలియా దాసుడు కానీ మోసే ఏలియాల కన్నా భిన్నమైనటువంటి ఏసు ఈయన నా ప్రియ కుమారుడు ఏనయందు నేను ఆనందిస్తున్నాను నేను మోసాలో ఆనందించడం లేదు నేను ఏలియాలో ఆనందించడం లేదు నేను నా కుమారుడైన ఏసునందు ఆనందిస్తున్నాను రూపాంతరం పొందిన ఏసునందు నేను ఆనందిస్తున్నాను అక్కడంటే పేతుడి గురించో యోహాను యాకోపుల గురించి ఏం చెప్పలేదు గెచ్చమనే తోటలో వాళ్ళు ఏ విధంగా నిద్రావస్థలో ఉన్నారో ఇక్కడ కూడా ఇంచుమించు మత్తులో మెలకు కోల్పోయిన స్థితిలో ఉన్నట్టుగా మనం వాళ్ళని గమనించవచ్చు అక్కడంటే అలసిపోయారు అక్కడంటే పస్కాను భుజించారు అక్కడంటే అర్ధరాత్రి అయింది దానికో నిద్రకు ఒక అర్థం ఉంది కానీ ఈ మేఘములో లేకపోతే వారు ప్రవేశించిన తర్వాత అనగా ఈ రూపాంతరం కొండ మీద వారికి జరిగినట్టు పని అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడాడు పేతురుని ప్రభు అడగలేదు ఏం బాబు వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఇలా మూడు దర్శనాలు చూసావు కదా లేకపోతే ఒక దర్శనం చూసావు కదా ఈ నన్ను రూపాంతరం పొందిన నన్ను మోసేని అని చూశావు కదా ఇప్పుడు ఏమనుకుంటున్నావు అని అడగలేదు కానీ అతను చెప్పిన మాట మూడు పర్ణశాలలు మనం ఇక్కడ ఉండడం మంచిది అని చెప్తున్నాడు ఇక్కడ ఉండడం మంచిది అయితే ఎప్పుడో వారిని ప్రభు అక్కడికి తెచ్చిండేవాడు ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ కిందకి వెళ్ళి తర్వాత అధ్యాయులు మనం గమనిస్తే ఏసు పరిచయ చేసినట్టుగా చూస్తున్నాం కొండ మీదకి ప్రజలందరూ ఎక్కి రాలేదని ఆయన కొండ దిగి వచ్చాడు కొండ దిగి వచ్చిన దేవుడు పరలోకాన్ని దిగి వచ్చిన దేవుడు సమస్త వైభవంగా వైభవాన్ని విడిచిపెట్టిన దేవుడు దేవదూతల యొక్క సాన్నిధ్యాన్ని విడిచిపెట్టినటువంటి దేవుడు తండ్రి యొక్క సాన్నిధ్యాన్ని విడిచిపెట్టినటువంటి దేవుడు ఆయనతో కూడా ఉండుట భాగ్యమని గొప్ప భాగ్యమని ఎంచుకునలేదు కానీ అని దేవుని వాక్యంలో పిలిపి పత్రిక రెండవ చేయాలని మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం మనకి ఆలోచిస్తున్నట్టు మాట పేతురు మాట్లాడిన మాట పేతురు ఇక దీని తర్వాత ఏం మాట్లాడలేకపోయాడు కాసేపు నిరుత్తరుడు నిర్కాంతపోయి ఉంటాడు అవాక్క ఉంటాడు కారణం ఏంటంటే పరలోకం నుంచి ఒక స్వరం అలనాడు యేసు ప్రభు యొక్క బాప్తీస్ బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిజం తీసుకున్న సందర్భంలో ఒక స్వరం వచ్చింది అలాగే మళ్ళా రెండవసారి ఒక స్వరం వినబడింది ఆ స్వరము పరలోకము నుంచి వచ్చిన స్వరము మొదటిసారి ఆయన కుమారుడి గురించే రెండవసారి కూడా ఆయన కుమారుడి గురించే పరలోకం నుంచి ఎన్ని స్వార్లు స్వరాలు వినిపించినా అవి ఆయన కుమారుడి గురించే తప్ప వేరే ఇతరుల గురించి ఉండవు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఇతరుల గురించి మాట్లాడ్డాంటే దేవుడు మాట్లాడతాడు కానీ దేవుడి యొక్క దృష్టిలో తన కుమారుడు ఆయనకెంతో ప్రాముఖ్యమైన వాడు ఆ కుమారుడు లోకం కోసం వచ్చినవాడు ఆ కుమారుడు లోకం కోసం పరలోకాన్ని త్యాగం చేసిన వాడు ఆ కుమారుడు గురించి మాట్లాడాలి అందుకనే ఆయన నామాన్ని అన్ని నామముల కన్నా నామముగా గొప్ప నామముగా హెచ్చించాడు అని మన లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవని స్తోత్రం మనకి ఆలోచిస్తున్నట్టు విషయం అతడు ఇంకను మాట్లాడుతుండగా పేతురు ఇంకనూ మాట్లాడుతుండగా మనం దా చదువుకున్న అలూకాసు వార్త ఇరవై రెండు అధ్యాయంలో కోడి కూసింది అతడు ఇంకనూ మాట్లాడుతుండగా లూకాసు వారితో తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తున్నాం అతడు ఇంకో మాట్లాడుతుండగా కారు మొబ్బు కమ్మిందని ఇంకో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను అతడు మాట్లాడుచుండగా ఏం జరిగిందో చూద్దాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు ఇక్కడ చూడండి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుతుండగా అనగా పేతురు ఇంకా మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు దేవని స్తోత్రం మీరు అడగచ్చు పరిశుద్ధాత్ముడు రెండవ అధ్యాయంలో దిగి వచ్చాడు కదా మళ్ళీ పదవ అధ్యాయంలో దిగి రావడం ఏంటి అని వాస్తవమే మీరు అడిగిన మంచి ప్రశ్నే రెండవ అధ్యాయంలో దిగి వచ్చాడు మళ్ళీ పదో అధ్యాయంలో దిగి రావడం ఏంటి సరే పదో అధ్యాయంలో దిగి రావడం ఏంటి అని మీరు ప్రశ్నించారు పంతొమ్మిదో అధ్యాయంలో దిగి రావడం ఏంటి ಆತ್ಮ ನಡಿಪಿಂಪು, ನಡಿಂಪು ಆತ್ಮ ಕುಮ್ಮರಿಂಪು ಆತ್ಮಾಭಿಷೇಕ లేకపోతే హోలీ స్పిరిట్ బ్యాప్టిజం లేకపోతే ఆత్మ బాప్తిజం అనేది అప్పుడప్పుడు జరుగుతున్నది ఈ అనేది ఒక్కసారి జరిగేటువంటి పని కాదు క్రమంగా జరిగేటువంటి అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో జరిగేటువంటి పని అనగా విశ్వాసి యొక్క సిద్ధపాటును ఆధారంగా చేసుకొని స్వర్గం నుంచి దేవుని ఆత్మ కుమరించబడుతుంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆత్మానుభవం ఒక్కసారి రక్షణ అనేది ఒక్కసారే కావచ్చు కానీ ఆత్మానుభవం మాత్రం తరచుగా ఆయా సందర్భాల్లో జరుగుతుంది అందుకనే దేవుని వాక్యం రాయబడింది మద్యము చేత మత్తులై ఉండకూడదు కానీ ఆత్మచేత నింపబడండి అని రాయబడింది బీ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ చేత నింపబడుతూ ఉండండి బీయింగ్ కంటిన్యూస్లీ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ అనగా ఆత్మచేత నింపబడుతూ ఉండండి అనేటువంటి కంటిన్యూస్ టెన్స్లో చెప్పబడిన విషయం అది ఒక్కసారి జరగాల్సిన విషయం కాదు అనుదినము మనకు ఆత్మ నడిపింపు ఆత్మ కుమ్మరింపు ఆత్మ నింపుదల కావాలి అనేటువంటి సంగతిని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం వీటిని ఎక్కువ కాంప్లికేట్ చేసి నేను మాట్లాడడం లేదు కానీ వీటిని సులభంగా మీకు అర్థమయ్యే విధంగా నేను బోధిస్తున్నాను బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒకరిలా బోధిస్తున్నాను అనుకుంటున్నప్పటికీ కూడా మీకు పరిశుద్ధాత్ముడు మరింత ఎక్కువైన అవగాహన కలిగించాలి నేను బోధించడం ఒక ఎత్తు నేను ఆయన చేత వాడబడ్డం ఒక ఎత్తు కానీ పరిశుద్ధాత్ముడు నీకు లేకపోతే ఈ మాటలు వింటడం మీకు అవగాహన కలిగించడం అసలు శిసలైనటువంటి విషయం అది ప్రాముఖ్యమైన విషయం మా బాటు వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు కానీ మీకు ఒక కన్విన్సింగ్ జరిగేది పరిశుద్ధాత్ముని వలనే జరుగుతుంది మేమంత అరిచి బదులు లేకపోతే బల్ల కేకలు వేసి చెప్పేంత మాత్రాన ఆ సత్యం మీ మనసులో ఉండాలనే లేదు కానీ పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఒప్పింపజేసినప్పుడు మీరు ఈ సత్యాలను అంగీకరిస్తారు అంతవరకే నా జీవితంలో కూడా నేను అనేకమైన సత్యాలు అంగీకరించకుండా ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు నా విషయంలో జోక్యం చేసుకొని నన్ను దర్శించి కొన్ని విషయాలను ఆయన ఒప్పింపజేసాడు పరిశుద్ధాత్మదేవుడు మన చేత కొన్ని విషయాలు ఒప్పింపజేస్తాడు నేతని గురించి పాపాన్ని గురించి తీర్పుని గురించి ఈ మూడి గురించి మాత్రమేనంటే కాదు ఇంకా మరికొన్ని విషయాలను గురించి కూడా ఆయన మనల్ని ఒప్పింపు చేస్తాడు ఒప్పింపు చేసే అవకాశం ఉంది సరే ఏదో అప్పటికీ వాటన్నింటిలోకి వెళ్ళడం లేదు కానీ మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం అతడు ఇంకను మాట్లాడుతుండగా అనగా లూకాసు వార్త తొమ్మిదో వచ్చాయో మాట్లాడుతున్నాడు లూకాసు వార్త ఇరవై రెండో వచ్చాయో అతడు మాట్లాడుతున్నాడు అంటే అపోస్తుల కార్యములు పదవో వచ్చాయంలో అతడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే అతడు వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ప్రసంగిస్తున్నాడు క్రీస్తు వాక్యాన్ని గురించి బోధిస్తున్నాడు కొర్నేలి ఇంట్లో క్రీస్తు వాక్యము బోధించినప్పుడు క్రీస్తు అనుచరుడైనటువంటి పేతురు క్రీస్తు వాక్యము బోధించినప్పుడు క్రీస్తు ఆత్మ దిగి వచ్చాడు క్రీస్తు వాక్యం మనం బోధిస్తే క్రీస్తు దాసులంగా క్రీస్తు బిడ్డలంగా క్రీస్తు బిడ్డలు కావలసిన వారి కొరకు మనం క్రీస్తు వాక్యాన్ని బోధిస్తే క్రీస్తు ఆత్మ అక్కడికి దిగి వస్తాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు దేవుని ఆత్మ దిగి వస్తాడు ఎప్పుడంటే ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన్ని తీసుకొని వచ్చినప్పుడు లేకపోతే ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన అవసరత గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు క్రీస్తు ఆత్మ దిగి వస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే లుయా మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మన మాటలకు ఒక విరామం కావాలి ఈ సందేశం అదే పనిగా స్టాప్గా ఉండదు దీనికి ఒక విరామం ఒక ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు నిమిషాల తర్వాత దీనికి ఒక బ్రేక్ ఉంటుంది మళ్ళా తర్వాత మళ్ళీ సందేశం మళ్ళీ ఇరవై అలాగే బ్రేక్ బ్రేక్ దేవుని సందేశము కొంచెము అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సూత్రం వెంబడి సూత్రం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అన్నట్టుగా దొరుకుతుందని మనం లేఖనాలు అర్థం చేసుకోగలం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మూడు మాటలు మీకు తెలియజేశాను మాటలకు విరామం కావాల్సిన విరామం ఇవ్వాల్సినటువంటి ఒక బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేస్తాం ఒకటి అతడు ఇంకను మాట్లాడుతుండగా కోడి కూసింది రెండోది అతడు ఇంకను మాట్లాడుతుండగా కారు మబ్బు కమ్మింది అంతేకాకుండా మూడవదిగా అతడు ఇంకొనో మాట్లాడుతుండగా క్రీస్తు ఆత్మ దిగింది క్రీస్తు ఆత్మ దిగింది అంటే దిగింది అని కాదు కానీ దిగాడు క్రీస్తు ఆత్మ దిగాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఆ దేవుని ఆత్మ లేదా దేవుని ఆత్మను ఉద్దేశించి అది లేదా ఇట్ అని కాకుండా ఆయన హి అనే మాటనే మనం వాడుతున్నాం ఆయన లేకపోతే అతడు దేవని స్తోత్రం హలేలుయ లుయా కాబట్టి నువ్వు మాట్లాడుతుండగా ఏం జరుగుతున్నాయి నువ్వు మాట్లాడుతుండగా బ్రేక్ చేయమని ఆపమని ఇంకా మాట్లాడుతుండగా ఇక చాలు అన్నట్టుగా అకస్మాత్తుగా దేవ సాన్నిధ్యం దిగింది ఆత్మ వర్షం అక్కడ కురిసింది ఆత్మ వర్షము ఎలా కురిసిందంటే అన్ని జనుల మీద ఒకవేళ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయములో ఒకవేళ తొలకరి వర్షం అనుకుంటే అపోస్తుల కార్యములు పదే అధ్యాయంలోకి వచ్చేసరికి కడవరి వర్షం కురిసినట్లుగా లేకపోతే యోవేలు ప్రవచనము నెరవేరినట్లుగా మరొకసారి నెరవేరినట్టుగా మనం చూడగలం సరే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన మా దేవామేకి మనం చేయిస్తున్నాం మేము మాట్లాడుచుండగా నేను మాట్లాడుచుండగా అలనాడు పేతులు మాట్లాడుచుండగా అతని మాటలకు విరామం ఇవ్వాలి అన్నట్టుగా బ్రేక్ ఇవ్వాలంటుగా కొన్ని మాటలు ఆపివేయాలి లేకపోతే మాట్లాడడం మానివేయాలి అన్నట్టుగా మీరు తెలియజేస్తున్న దానికి సంకేతంగా ఒకటి కోడి కూసిందని కారు మొబ్బు కమ్మిందని క్రీస్తు ఆత్మ దిగిందని కొన్ని సూచనల ద్వారా మేము ఎక్కడ ఆపివేయాలో ఎప్పుడు ఆపివేయాలో ఎప్పుడు మాట్లాడడం మానివేయాలో అనే విషయాలు మేము తెలుసుకోగలటూ సాయించండి ఏదో వాగుడు కాయల్లాగా మేము మాట్లాడకుండా నాయన మా మాటలు మితంగా ఉండగలటూ సాయం చేయండి ప్రార్థనలు పరిచయలు ప్రసంగాల్లో మా మాటలు మితంగా ఉండగలటూ సాయించండి ఈ మాటల మీద మీ దీవించమని వారి జీవితాల్లో అనేకమైన కార్యములు జరిగించమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయా పేతురు ఇంకను మాట్లాడుచుండగా కోడి కూసిందని లేకపోతే కారుమబ్బు కమ్మిందని అంతేకాకుండా కాకుండా క్రీస్తు ఆత్మ దిగి వచ్చాడన్నట్టుగా మేము మాట్లాడుతుండగా అయా మీ దాసునిగా నేను మాట్లాడుతుండగా కొంతమంది మీదకి మీ ఆత్మ దిగువ సాయం చేయండి ప్రభు అయా మీకు వందనం చేస్తున్న అటు అనుభవాలు అయా కొన్నేళ్ళు ఇంటికే పరిమితం కాదు ఆయా దినాల్లో ప్రభు ఆయా సమయాల్లో దేవుజనులు మాట్లాడినప్పుడు కూడా జరిగే వాటి అన్నిటి బట్టి మీకు వందనం చూస్తూ ఇటు అనుభవాల్లోకి మేము ప్రజలను మీరు తీసుకున్నామని నడిపించమని మీ వాక్యములో ఉన్నదాన్ని మళ్ళీ రిపీట్ చేయమని తద్వారా మీ వాక్యాన్ని మేము అధికంగా సాయం చేయమని మీ కృపతోడుగా ఉంచమని యేసు క్రీస్తునాములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమతండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం వాక్యంలో ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్కూల్లో వచ్చిన నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడటం జరుగుతుంది దయచేసి గమనించండి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం మీ మధ్యలోనికి రావడానికి చాలా వేయ ప్రయాసాలు ఉన్నాయి దీనికి గల కారణం మమ్మల్ని మేము చూపించుకోవడానికో లేదంటే ప్రమోట్ చేసుకోవడానికో కాదు కానీ సత్యవాక్యాన్ని లేదంటే దేవుని యొక్క సత్యవాక్యాన్ని మీ మధ్యలోనికి రావడానికి లేదంటే తీసుకురావడానికి ప్రయాసపడుచున్నాం ఉన్నాం కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేసి అనేకమంది నశించబోతున్న వారిని లేదంటే అగ్నిలో పడుచున్న వారిని కొంతమందిని లాగినట్టుగా లాగమని బైబిల్ లేఖనాలు చెబుతున్న రీతిగా అనేకమంది నశించబోతున్న వారికి ఈ యొక్క కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంటుందని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం ఇంకనూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి మీరు మాత్రమే కాదు మీ స్నేహితులకి తెలిసిన వారికి కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ అభివృద్ధికి వరకు కూడా మీరు ప్రయాసపడాల్సిందిగా మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించాడు